ఈ రోజు వలివర్తిపాడులో పర్యటన జరుగుతుంది. ఖండమైన ఘన స్వాగతం కల్పిస్తుంది. ఒకసారి వెనక తిప్పి చూసినా గానీ, మీకు అంతా ఎక్కడ చూసినా గానీ మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎవరింటి దగ్గర వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అందరూ కలిసి నడుస్తా ఉన్నారు ఊరంతా. సో ఇంత ఘనమైన స్వాగతం ఇక్కడ లభించడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పైగా తెలుగుదేశంలో కొత్తగా ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఈసారి మా గ్రామంలో ఎక్కువ మెజారిటీ తెస్తామంటే మా గ్రామంలో ఎక్కువ మెజారిటీ తెస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్లు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది తెలుగుదేశం పార్టీకి. ఎక్కడ గెలుస్తున్నట్టు నుంచి డిపాజిట్లు కూడా తగ్గే పరిస్థితి లేదు నానికి. అది క్లియర్ గా అందరికి అర్థమైపోతా ఉంది. సో ప్రతిరోజు ఏ గ్రామం వెళ్ళినా కానీ రోజు రోజుకి మాకు ఇక్కడ ఆదరణ ఎంతో పెరుగుతూ ఉంది. వాళ్ళు బాధలు చెప్తా ఉన్నారు. నేను రావి గారు తెలుగుదేశం నాయకులందరం కలిపి అలాగే జనసేన నాయకులతోటి మొత్తం అందరం కలిపి మొత్తం అంతా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటానికి పర్యటన జరుగుతుంది. ఈ నియోజకవర్గం ఎలా ఉంది, ఎవరెవరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా నేనుంటానని చెప్పేసి, ఈ సమస్యల గురించి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ మీకు సరైన సమాధానం దొరికేలాగా ఒక వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఈ గుడివాడ అభివృద్ధిలో రండి, పాలు పంచుకోండి. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ ఘనమైన విజయం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అందజేసి చంద్రబాబు గారి దగ్గర నుంచి మనకు పథకాలు కానీ, కావలసిన సదుపాయాలు కానీ, రకరకాల ఫండ్స్ కానీ అన్ని తెచ్చుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.